పేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం బతుకు తెరువు కోసం ముంబై వెళ్ళింది. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముంబైలో పని దొరకకపోవడంతో గ్రామానికి చెందిన ఆ కుటుంబం తన సొంత గ్రామమైన వెంకట్రావుపేటకు చేరుకుంది. అయినప్పటికీ అధికారులు వారిని క్వారంటైన్లో ఉంచారు. కుటుంబంలోని ముగ్గురికి జ్వరం రావడంతో వారి రక్త శాంపిల్స్ను పరీక్షలు పంపించగా కరోనా పాజిటివ్ రావడంతో డిఎంహెచ్ఓ మనోహర్ ఆధ్వర్యంలో వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రులకు తరలించారు. రావుపేటకు సంబంధించినటువంటి వ్యక్తులు ముంబైలో ఉండేవారట. వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా వారు భయపడి అక్కడి నుంచి బయలుదేరి రావడం జరిగింది. ఈ నెల 16వ తారీఖు నాడు వచ్చారు. వచ్చిన తర్వాత వారందరికీ హోమ్ క్వారంటైన్లో పెట్టాము. ఆ హోమ్ క్వారంటైన్లో పెట్టినలో భాగంగా మొన్న సాయంత్రము ఫీవర్ వచ్చిందన్న దరిమిళ్ళ వారిని సిద్దిపేట జీజీహెచ్కి నిన్న మధ్యాహ్నం టైంకి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేస్తే ముగ్గురిని 3 శాంపుల్స్ పంపిస్తే భార్యాభర్తలు ఇద్దరికీ, వారిలో ముచ్చర్ల సంతోష 45 సంవత్సరాలు, ముచ్చర్ల బాలవ 40 సంవత్సరాల వారికి పాజిటివ్ వచ్చింది. అందులో భాగంగా మేము ఏంటంటే కలెక్టర్ గారి ఆదేశానుసారము మొత్తం 12 టీములని కాన్స్టిట్యూట్ చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సర్వే చేపిస్తున్నాము. ఆ సర్వేలో భాగంగా ఇప్పటి వరకు ఎలాంటి సస్పెక్టెడ్ కేసెస్ కానీ సిమ్టమ్స్ ఉన్న కేసెస్ కానీ ఏమీ రాలేదు. అయినా ఈవెన్ ముందు జాగ్రత్తగా అన్ని ఇంటిని సర్వే చేసిన తర్వాత ఇది 14 రోజుల పాటు ఈ సర్వేని కంటిన్యూ చేస్తూ మానిటర్ చేస్తూ ఉంటాము. ఏదైనా కేసులు వచ్చినట్టయితే శాంపుల్స్ కలెక్ట్ చేసేసి బేసింగ్ అందాడు.